హలో, వెల్కమ్ టు నలినీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే, నా మ్యారేజ్ అప్పుడు నా ఓన్గా నేను కొన్ని డిజైన్ చేశాను ఐటమ్స్ అని, అవి నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది మ్యారేజెస్లో ఇలాంటి డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటున్నాయి కదా, ఉంగరాల బిందె, కొబ్బరి బోండం, తలంబ్రాల డీసు ఇలాంటివి, ఇవన్నీ నేను నా ఓన్గా నాకు నచ్చిన డిజైన్స్తో నేను డిజైన్ చేసుకున్నాను నా మ్యారేజ్ అప్పుడు. నేను ఓన్గా ఎందుకు డిజైన్ చేసుకున్నానంటే, నాకు చాలా ఇష్టం ఇలాంటివి ఏవైనా డిఐవైస్ చేయడం, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. అలాగే నాకు మ్యారేజ్ టైంలో 3 మంత్స్ ముందే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, సో చాలా టైం ఉంది కాబట్టి నేను ఇవన్నీ ఓన్గా చేయాలని అనుకొని చేశాను. ఓకే, మరి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. ఇది నేను డిజైన్ చేసిన ఉంగరాల బిందండి. సెంటర్లో బాగా వెడల్పుగా ఉండే లేసెస్ 2 పెట్టాను, పైన టాప్లో కూడా లేస్ తోటి క్లోజ్ చేశాను, మిడిల్లో సన్నటి లేస్ తోటి అట్లా వీ షేప్లో డిజైన్ చేసి, సెంటర్లో ప్యాచెస్ ఉంటాయి కదా మనం శారీస్కి పెట్టే ప్యాచెస్, అవి పెట్టి దాని చుట్టూ కుందన్స్ అతికిచ్చాను. ఇది నిజంగా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది, బిందే చాలా సింపుల్గా అయిపోయింది. ఫెవిక్విక్ యూజ్ చేసి అతికిచ్చాను నేను, ఫెవికాల్ తోటి స్టీల్ మీద అతుక్కోవట్లేదు, సో ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించాను. ఫెవిక్విక్ యూజ్ చేయడం వల్ల తీసేసిన తర్వాత కొంచెం మరకలు కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే మ్యారేజ్ అప్పుడు మంచి లుక్ వస్తుందని చెప్పి నేను అతికిచ్చాను ఫెవిక్విక్ యూజ్ చేసి. ఫెవికాల్ తోటి చాలా తొందరగా చాలా టైం దాన్ని కదలకుండా పట్టుకోవాల్సి వస్తుంది, ఫెవికాల్ తోటి ఇన్స్టాంట్గా అతుక్కోవట్లేదు, అందుకనే ఫెవిక్విక్ యూజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది ఎండు కొబ్బరి చిప్ప మీద డిజైన్ చేశాను. ఇది మనం తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఫస్ట్ చేతిలో కొబ్బరి చిప్ప పెట్టి పోస్తారు కదా తలంబ్రాలు, వాటి కోసం డిజైన్ చేశాను. గుండ్రంగా ఉండేవి పెద్ద సైజు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని దాని మీద నేను చమ్కీస్ అతికిచ్చాను, అలాగే ముత్యాలు అతికిచ్చాను. మనము తలంబ్రాలు పోసుకుంటాం కదా ముత్యాలు, ఆ ముత్యాల్లో నుంచి కొన్ని తీసి ఇక్కడ అతికిచ్చాను వీటికి చుట్టూ. కిందేమో కుందన్స్ అతికిచ్చాను. ఇవన్నీ ఈ చమ్కీస్ కుందన్స్ అవన్నీ నా కాడ ఇంట్లో ఉన్నాయి ఇంతకు ముందువి, సో అవే అతికిచ్చాను. నేనేం కొనలేదు వీటి కోసం, విడిగా ఇంట్లో ఉండేవే మ్యాక్సిమం యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ గిఫ్ట్ని పెళ్ళికొడుకు ఇవ్వడానికి డిజైన్ చేశాము. ఇది మా అక్క బావ వాళ్ళు డిజైన్ చేశారు. కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ ఇస్తారు కదా, పండ్లు, స్వీట్, హాట్ అవన్నీ తీసుకెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళకి ఇస్తారు కదా, అప్పుడు ఇవ్వడం కోసం పెళ్లి కొడుకు గిఫ్ట్గా అని దీన్ని రెడీ చేశాం మేము. మధ్యలో ఫోటో పెట్టి చుట్టూ వాళ్ళు యూజ్ చేసుకున్న ఐటమ్స్, షేవింగ్ కిట్, మిర్రర్, క్రీమ్ ఇలాంటివన్నీ పెట్టేసి హాట్ షేప్లో థర్మాకోల్ షీట్ మీద చేశాం దీన్ని. దీన్ని నేను తర్వాత కూడా ఈ చుట్టూ ఈ వాడుకునే ఐటమ్స్ అన్నీ తీసేసి ఫోమ్ షీట్తో ఫ్లవర్స్ లాగా చేసి పెట్టి డిజైన్ చేసి హ్యాంగ్ చేశాను మా ఇంట్లో, ఎందుకంటే మ్యారేజ్ది కదా గుర్తుగా ఉంటుందని చెప్పి నేను అలా హ్యాంగ్ చేశాను డిజైన్ చేసి. నెక్స్ట్ ఇది తలంబ్రాల డీసు, మనం పెళ్ళిలో తలంబ్రాలు పోసుకునే డీస్ కూడా ఇలా డిజైన్ చేశాను. ఇది గిఫ్ట్ పేపర్స్, ఇవి గిఫ్ట్ పేపర్స్ గ్రీన్ గోల్డ్ కలర్లో 2 గిఫ్ట్ పేపర్స్ తెచ్చి రెండు డీస్ని డిజైన్ చేశాను. ఆ డీసులకి నేను గిఫ్ట్ పేపర్తో క్లోజ్ చేసేసాను పూర్తిగా ఏం కనిపించకుండా, స్టీల్ అనేది. తర్వాత నేను ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి టాప్లో అతికిచ్చాను, అవి ఒక్కొక్క ఫ్లవర్ 2 రూపీస్, 3 రూపీస్ అలాంటి ఫ్లవర్స్ తెచ్చి అతికిచ్చాను. మధ్యలో ఉండే అవి బెలూన్ కింద రిబ్బన్స్ ఉంటాయి కదా, మనము బెలూన్ కింద అతికిస్తాము అలాంటి రిబ్బన్ తోటి నేను అట్లా ఫ్లవర్స్ లాగా చేసి ఆ పింక్ కలర్వి అలా సెంటర్లో మధ్యలో అదొకటి ఇదొకటి అలా అంటించాను. నెక్స్ట్ కొబ్బరి బోండం, ఈ సెంటర్లో ఉండేది అది వెల్వెట్ క్లాత్, దాని మీద అట్లాగా రాసి డిజైన్ వేసి పేర్లు రాసి అదంతా నేను స్టోన్ లైన్ తోటి అంటించాను. అయితే ఇది పాలు పోస్తారు కదా, అలా పాలు పోసినప్పుడు ఆ స్టోన్ లైన్ ఊడిపోయింది నా అనడం వల్ల, సో ఇది కొంచెం మనం కుట్టుకుంటే బాగుంటుంది అతికిచ్చిన తర్వాత, లేకపోతే ఊడిపోతుంది. ఇది పైన తొడెముండే లాంటి కొబ్బరి బొండం తెప్పించి దానికి లేస్ తోటి ఆ తొడెమంతా చుట్టేసి అడుగులు చివర ఇది మనం సారీ హ్యాంగింగ్ వేసుకుంటాం కదా అది చివర కుట్టాము, దానికి లేస్కి కుట్టే కాయం మొదల్లో ఫ్లవర్ లాగా చేసి పెట్టాము. అది ఫోటోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు, అంటే మనం తలంబ్రాల్లో యూజ్ చేసే పూసలు ఉంటాయి కదా వాటిని సన్న తీగకు వేసి ఫ్లవర్స్ లాగా బాగా వంగేలాంటి తీగకు వేసి
ఫ్లవర్ లాగా చేసి సెంటర్లో అక్కడ పెట్టి అతికిచ్చాను దాన్ని కూడా. అది ఈ ఫోటోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు. నెక్స్ట్ది బుట్ట. ఇది నేను ఆర్డర్ ఇచ్చి కొంచెం పెద్ద సైజు బుట్ట చేయించుకున్నాము. తర్వాత ఆ క్లాత్ కొంచెం షైనింగ్ క్లాత్, దానికి అంచు ఉండేలాగా తెచ్చాము. తెచ్చి అదంతా ఆ క్లాత్తో కవర్ చేశాను. దానికి పెద్ద పెద్ద ప్యాచెస్ వేసాము వంకాయ లాంటివి. అంత పెద్ద ప్యాచెస్ నాకు దొరకలేదు అప్పుడు. సో నేను గోల్డ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ క్లాత్, అలాంటి ఒక క్లాత్ని కట్ చేసి ఆ షేప్లో దానికి చమ్కీస్ అంటించాను బార్డర్లో. అంటించి దాన్ని అక్కడక్కడ ప్యాచెస్లో పెట్టాను, ఒక 5-6 పెట్టాను. నెక్స్ట్ గొడుగు. గొడుగు కాశీయాత్ర అప్పుడు యూజ్ చేస్తారు కదా గొడుగును, దానికోసం యూజ్ చేశాను, దానికోసం తయారు చేశాను గొడుగు. అలాగే అమ్మాయికి ఎదురు నడిచేది ఉంటుంది మాకు, వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తాము. దీనికి గొడుగుకి పైన చువ్వలు ఉంటాయి కదా, అక్కడ లేస్ అనిపించాము. కింద వైపు మళ్ళీ అది తలంబ్రాలు ముత్యాలని యూజ్ చేసి కింద వైపు అట్లా అలా కుట్టాను వాటిని. ఆ సెంటర్లో అతికిచ్చిన ప్యాచెస్ కూడా గోల్డ్ కలర్ క్లాత్ని కట్ చేసి చమ్కీస్ అతికిచ్చి అలా ప్యాచెస్ లాగా అతికిచ్చాను సెంటర్లో. ఇవి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినప్పుడు స్వీటు, హాట్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తాం కదా, వాటితో పాటు ఇలా మా నేమ్స్ కూడా రాసి ఇద్దరివి అలా ప్లేట్లో గోల్డ్ కలర్ ప్లేట్లో పోసి డెకరేట్ చేసి ఇచ్చాము. ఆ స్వీట్, హాట్ అన్నీ కూడా అలాగే ప్యాక్ చేసి ఇచ్చాము. పైన ఫ్లేవర్స్ అందించి అలాగే సేమ్ ప్యాక్ చేసాము. నెక్స్ట్ ఇది అడ్డు తెర. దీన్ని బయట చేయించాము పెయింటింగ్. ఆ కొటేషన్ మాత్రం నేను ఆన్లైన్లో చూసి రాయించుకున్నాను. తెర వెనక నువ్వు నేను, తెర తీస్తే నువ్వే నేను అని ఈ కొటేషన్ నాకు చాలా నచ్చింది. నేను ఆన్లైన్లో అది నేను గూగుల్లో చూశాను. సో ఆ కొటేషన్ నేను చెప్పి రాయించుకున్నాను. అదే కాకుండా ఇది ఇది వల్లేవాటి గుడ్డ అంటారు. ఇది కూడా నేను వాళ్ళకాడ పెయింట్ చేయించుకున్నాను. అడ్డు తెరకి 600 అయింది, ఈ వల్లవేట గుడ్డలు 300 తీసుకున్నారు. బయట చేయించాము ఇవి రెండు. పెళ్ళికూతురు చేసినప్పుడు వడియాలు పెడతారు కదా, దానికోసమని ఈ మంచాన్ని ఇలా డిజైన్ చేశారు మా అమ్మ వాళ్ళు. ఈ వడియాలు కూడా కలర్స్ కలర్స్ వడియాలు పెట్టాము. ఈ వడియాలను కూడా పాలకూర, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ గ్రైండ్ చేసి అట్లా వడియాల పిండిలో కలిపి కలర్స్ కలర్స్ చేసి అలా పెట్టాము వడియాలు. నెక్స్ట్ ఇది మా మ్యారేజ్లో మా హస్బెండ్ తరఫున మా వదిన వాళ్ళు గిఫ్ట్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఇదంతా అరిటాకు మీద భోజనం లాగా ఉంది ఉంది కదా, ఇది అంతా కూడా స్వీట్ కాజు బర్ఫీతోటి అలా డెకరేట్ చేయించారు వాళ్ళు. అలా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించి తెచ్చారు. మొత్తం కూడా కాజు బర్ఫీనే, అరిటాకులో అన్నము, రకరకాల కర్రీస్ అట్లా ఉండేలాగా డిజైన్ చేయించి తెచ్చారు. నేను డిజైన్ చేసిన ఐటమ్స్కి అయితే నాకు 1000 రూపీస్ కంటే తక్కువే అయింది. ఆ లేస్ అవన్నీ కొనడానికి చాలా తక్కువే అయింది నాకు. ఇవన్నీ మనం బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే, ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి ఈ మధ్య ఇవన్నీ, అవి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మనకి 10-15,000 దాకా అవుతాయి. సో నేను ఫ్రీగా టైం ఉందని చెప్పి నేనే డిజైన్ చేసుకున్నాను. నేనైతే ఇవన్నీ 4 ఇయర్స్ ముందు చేసినవి. సో ఇప్పుడైతే ఇంకా మంచి మంచి లేసెస్ కానీ ఇంకా మంచి మంచి స్టోన్ ఐటమ్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, వాటిని యూస్ చేసి ఇప్పుడైతే ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు ముందు కనుక గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఇలాంటివి చాలా చాలా మోడల్స్ ఉంటాయి గూగుల్లో, అవి చూసి వాటిని బట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా. సో మన కాడ అవైలబుల్లో ఉన్న వాటిని బట్టి మనము మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. మన మ్యారేజ్కి ముందు కనుక ఒకవేళ ఎక్కువ టైం ఉన్నా, లేదంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ఇలాంటివన్నీ చేయాలని చెప్పి, అలాంటి వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కదా. అందుకనే నేను ఇది మీతో షేర్ చేశాను ఈ వీడియోని. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.